హాయ్ అండి వెల్కమ్ టు సాహిత్య టీవీ సాధారణంగా మనుషులు తమ బతుకు బాటలో రకరకాల దారుల్లో ప్రయాణం చేస్తుంటారు కొందరు చూపుల దారుల్లో అయితే మరికొందరు ఎదురుచూపుల దారుల్లో చేస్తుంటారు ఇంకొందరు పాపం దిగులు చూపుల దారుల్లో ముందుకు సాగిపోతుంటారు వీళ్ళ ప్రయాణాలు ఇలా సాగుతూ ఉంటే వాళ్ళ దారులు అలా ఉంటే మరికొంతమంది ఉంటారు వీళ్ళు చాలా విభిన్నంగా ఆలోచిస్తుంటారు వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే వీళ్ళ కంటికి ముందు కాళ్లకు ఎదురుగా చాలా చక్కటి దారి కనిపించాలి ఆ దారి ఎలా ఉండాలంటే అది మంచి రహదారి నా దారి రహదారి అంటారు కదా అలా చక్కటి దారి ఉండాలి ఎలాంటి ముళ్ళు రాళ్ళు రప్పలు ఎలాంటివి లేకుండా చక్కగా అలా వెళ్తూ ఉంటే కళ్ళు మూసుకొని వెళ్ళినా కూడా హాయిగా ప్రయాణం సాగాలి అని ఆలోచిస్తూ అలాంటి దారి కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు చూద్దాం వస్తుందేమో అలాంటి దారి చూద్దాం వస్తుందేమో అలాంటి దారి అని చెప్పేసి అసలు ఎలా వస్తుంది దారి అండి ఎదురు చూస్తూ ఉంటే దారి వస్తుందా మన నిరీక్షణ వల్ల దారి ఏర్పడుతుందా కానీ అది తప్పండి నిరీక్షణ వల్ల ఎప్పుడు దారి ఏర్పడదు దారి ఏర్పడాలి అంటే ముందు మనం నడవాలి ఎప్పుడైతే మనం నడుస్తామో ఆ తర్వాత దానంతటదే దారి ఏర్పడుతుంది మన తర్వాత ఒక్కొక్కరుగా ఆ దారి వెంట వస్తూ ఉంటారు అది ఒక మంచి దారి ఒక ఆదర్శవంతమైన దారి అందరూ దాన్ని గుర్తుంచుకునే దారి దానికంటూ ఒక చక్కటి పేరున్న దారిగా ఏర్పడుతుంది కాబట్టి మన కళ్ళ ఎదురుగానో కాళ్ళ ముందుగానో ఒక మంచి దారి రావాలి దేవుడ మాకు ఒక మంచి దారిని ప్రసాదించు అని చెప్పేసి అనుకుంటూ ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉండకుండా మనమే ఒక దారిని ఏర్పాటు చేస్తే ఆ దారిలో మనం గనక ప్రయాణం చేస్తే ఆగకుండా నిరీక్షించకుండా ఒక చక్కటి దారి ఏర్పడుతుంది ఆ దారిలో మనం హ్యాపీగా సాఫీగా సాగిపోవచ్చు మన వెనకనే మనల్ని చూసి చాలామంది ఆ దారిలో నడుస్తారు అలా నడుస్తున్నప్పుడు మనల్ని గుర్తు చేసుకుంటారు కదా ఫలానా ఆయన ఏర్పరిచిన ఈ దారి ఆ దారిలో బయలు వెళ్తుంటే చాలా చక్కగా హాయిగా ఆహ్లాదకరంగా కాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముళ్ళు గుచ్చుకోకుండా రాళ్ళు తాగకుండా అని అనుకుంటారు కాబట్టి ప్రతి ఒక్క అలా నిరీక్షించకుండా ఒక మంచి దారి కోసం నిరీక్షించకుండా మనమే ఒక దారిని ఏర్పరిచేలాగా ముందుకు సాగాలని చెప్పేసి అలా సాగి పది మందికి ఆదర్శవంతులుగా ఉంటూ ఒక ఆదర్శవంతమైన దారిని తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న మోటివేషనల్ స్పీచెస్ కూడా మీకు అందిస్తుంటాను సాహిత్య టీవీ ద్వారా మరి ఆలస్యం చేయకుండా ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ